దేశవ్యాప్తంగా చక్రం తిప్పాలని బీజేపీ భావిస్తోందా? అందుకు తగ్గట్టుగా వ్యూహాలను రచిస్తోందా? ఇతర పార్టీల్లోని కీలక నేతలను తమ వైపునకు రప్పించుకునేలా ప్రయత్నాలు మొదలుపెట్టిందా అంటే అవుననే సమాధానమే ఇస్తున్నాయి పలు రాజకీయ వర్గాలు. ఈ నేపథ్యంలోనే బీజేపీ కర్నూలు తెలుగుదేశం పార్టీకి మరో పెద్ద షాక్ ఇచ్చిందంటూ వార్తలు వస్తున్నాయి. మొన్నటికి మొన్న భూమా సోదరులు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయ కండువా కప్పుకున్నారు. ఇక తాజాగా టీడీపీలో కీలక నేతగా ఉన్న సీనియర్ రాజకీయ నాయకుడు గంగుల ప్రతాప్ రెడ్డి కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయిపోయారు. ఏపీలో పార్టీని బలోపేతం చేయడానికి సంకల్పించిన అధినాయకత్వం ఆ దిశగా పావులను కదుపుతోందనే చెప్పాలి. ముఖ్యంగా టీడీపీ నాయకులను టార్గెట్ చేసుకుని ఆ పార్టీని ఖాళీ చేసే పనిలో పడిందని అనడంలో సందేహమే లేదు. అయితే ఒక్క టీడీపీ మాత్రమే కాకుండా ఏపీలోని ఇతర పార్టీలను సైతం టార్గెట్ చేస్తూ బీజేపీ వలసలకు ప్రోత్సహిస్తుందంటూ గుసగుసలు వినబడుతున్నాయి. అవును, ఈ తరుణంలోనే తాజాగా నంద్యాలలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ ఇచ్చిన బీజేపీ సీనియర్ నేత గంగుల ప్రతాప్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించింది. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుండి టీడీపీలో చేరిన గంగుల ప్రతాప్ రెడ్డి ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడానికి కృషి చేశారనే చెప్పాలి. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా పనిచేశారు. కర్నూలు రాజకీయాల్లో గంగులకు అపారమైన పట్టుందనే చెప్పాలి. ఇక గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలు కావడంతో ఆయన రాజకీయాలకు కాస్త దూరంగానే ఉంటూ వచ్చారు. నిజానికి ఆళ్లగడ్డ మరియు నంద్యాల నియోజకవర్గాలలో గంగుల ప్రతాప్ రెడ్డికి గట్టి పట్టు ఉన్న నేపథ్యంలో బీజేపీ నేతలు రామ్ మాధవ్, మురళీధర్ రావులు ఢిల్లీకి పిలిపించి మరీ గంగుల ప్రతాప్ రెడ్డితో మంతనాలు జరిపి ఆయనను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇక ఈ తరుణంలోనే కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన టీడీపీ సీనియర్ నేత గంగుల ప్రతాప్ రెడ్డి, అలాగే జనసేన నేత పసుపులేటి సుధాకర్ కూడా బీజేపీలో చేరారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో వారు కాషాయ కండువా కప్పుకున్నారు. ఇక అనంతరం మురళీధర్ రావు మాట్లాడుతూ, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ ఎదుగుతుందని పేర్కొన్నారు. అంతేకాదు దక్షిణాదిలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా చేరికలను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన గంగుల ప్రతాప్ రెడ్డి బీజేపీలో చేరడం, అలానే ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ ఎదుగుతుందంటూ మురళీధర్ రావు వ్యాఖ్యానించడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. మరి మీరేమంటారు? దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోను అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త రాజకీయ సమాచారాలను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగమా ఛానల్ను ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి.